అనంతపురం జిల్లా తాడిపత్రి అల్ట్రాటెక్ సిమెంట్ కంపెనీలో ప్రమాదం చోటు చేసుకుంది. ప్లాంట్ లో విధులు నిర్వహిస్తున్న సూర్యనారాయణ రెడ్డి అనే ఉద్యోగి ప్రమాదవశాత్తు క్రింద పడడంతో బలమైన గాయాలు అయ్యాయి. ఆసుపత్రికి తీసుకువెళ్లే లోపే సూర్యనారాయణ విగత జీవిగా పడి ఉన్నారు. ఈ విషయాన్ని కంపెనీ యాజమాన్యం వారు కుటుంబ సభ్యులకు ఎటువంటి సమాచారం ఇవ్వకుండా చికిత్స నిమిత్తం అనంతపురం సర్వజన ఆసుపత్రికి తరలిస్తున్న నేపథ్యంలో ఎంతసేపైనా భర్త ఇంటికి రాకపోవడంతో భార్య సహ ఉద్యోగులకు ఫోన్ చేసి విచారించగా పరిస్థితి వివరించడంతో హుటాహుటిన బయలుదేరి ప్లాంట్ దగ్గరికి వస్తున్న సమయంలో ఎదురుగా వస్తున్న అంబులెన్స్ ను గుర్తుపట్టి ఆపగా తమ భర్తకు ఏమీ కాలేదు, చెయ్యి విరిగిందని హాస్పిటల్కు తీసుకువెళ్తున్నామని చెప్పి హాస్పిటల్కు తీసుకువెళ్ళి లోపు సూర్యనారాయణ రెడ్డి విగత జీవిగా పడి ఉండటం చూసి భార్య అక్కడికక్కడి కుప్పకూలి కన్నీరు మున్నీరైంది. అల్ట్రాటెక్ యాజమాన్యం తమకు అబద్దాలు చెప్పి సరైన సమయంలో స్పందించి చికిత్స అందించి ఉంటే నా భర్త బ్రతికేవాడని, లేదంటే మాకు సమాచారం ఇచ్చినా మేము బ్రతికించుకునే వాళ్లమని ఆవేదన వ్యక్తం చేసింది. తమకు విషయం చెప్పకుండా తమను తమ పిల్లలను మోసం చేశారని కన్నీరు మున్నీరవుతున్నారు. సూర్యనారాయణ రెడ్డి కుటుంబానికి న్యాయం చేయాలని మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి డిమాండ్ చేశారు. కనీసం ప్రమాదం జరిగి కుటుంబం రోడ్డు పాలయ్యి విలపిస్తుంటే పరామర్శించాల్సిన యాజమాన్యం ఏమీ పట్టనట్టు వ్యవహరిస్తున్న తీరుపై వైఎస్ఆర్సీపీ నాయకులు సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ ప్రమాద ఘటనపై బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పోయినా చెయ్యిరిగింది అన్నారు. మా ఆయనకి ఇలా ఉంది, ఇంకా ఏమన్నా అయింది అని కూడా కడిగినా కానీ ఏం కాలేదన్నారు. రోడ్లకు పోయినాను, అంబులెన్స్ ఎక్కినాను, కానీ నాకు లేడు మా ఆయన. నేను ఎలా దింపనిస్తా, నాకు న్యాయం జరగాలి. నాకు ఏదన్నా న్యాయం జరిగేంత వరకు నేను మా ఆయన ఇవ్వను. మోసం చేసినారు వాళ్ళు, ఏమి కాలేదన్నారు, ఏమి కాలేదని. నిన్న అల్ట్రాటెక్లో ఒక ఉద్యోగి సూర్యనారాయణ రెడ్డి అనే ఉద్యోగి నిన్న నైట్ షిఫ్టింగ్కి వెళ్ళాడు. ఈరోజు పొద్దున్నే మార్నింగ్ అంటే యాజమాన్యం వారు కూడా తెలపకపోకుండా వారి సహోద్యోగులతో ఈరోజు ఇంటికి రాకపోతే వాళ్ళ సహోద్యోగులకు ఫోన్ చేసి, వాళ్ళ భార్య ఫోన్ చేసి, అన్న మా ఆయన ఇట్లా రాలేదు, ఎందుకంటే అప్పుడు ఆయన స్పందించి ఇట్లా మీ ఆయనకు ఏదో రక్తగాయాలు అయ్యాయి అమ్మ, ఇక్కడ ఏదో హాస్పిటల్కి తీసుకెళ్తున్నామని వాళ్ళ సహోద్యోగులు చెప్పడంతో భార్య ఆతృతతో వాళ్ళ బంధువులను పిలుచుకొని అల్ట్రాటెక్కు బయలుదేరడం జరిగింది. అక్కడ మార్గ మధ్యంలోనే అల్ట్రాటెక్ అంబులెన్స్, వాళ్ళకి సంబంధించిన అంబులెన్స్లోనే మరీ ఎదురు కాగా కనీసం ఈమె భార్య కనీసం వాళ్ళతో వాదవలాడే టైం కూడా లేదు. ఎందుకు మా ఆయనకి ఇలా జరిగింది, ఈ విషయం మాకెందుకు తెలపడం లేదు అని ప్రశ్నించే టైం కూడా లేకుండా అమ్మ ముందే తీసుకెళ్దాం రా అని వాళ్ళు చెప్పడంతో ఈమె కూడా అంబులెన్స్లో ఎక్కింది. అంబులెన్స్లో ఎక్కి చూడగా అసలు ఆయన తీవ్ర గాయాలతో అపస్మారక స్థితిలో ఉన్నాడు ఆయన. దాంతో పూర్తిగా అనంతపూర్కు డైరెక్ట్గా సవేర హాస్పిటల్కి అల్ట్రాటెక్ యాజమాన్యం వారే అనంతపూర్కు రెఫర్ చేస్తే ఈమె అక్కడికి భార్య కూడా వాళ్ళతో వెళ్ళింది. వాళ్ళతో వెళ్తే అక్కడికి పోతానే అక్కడ వైద్యులు పరిశీలించి చనిపోయాడని అక్కడ నిర్ధారణ చేయడం జరిగింది. దీంతో అసలు ఏం జరిగిందో అల్ట్రాటెక్లో అనే అనుమానం కాదు, పూర్తిగా ఆయన భార్య చెప్పడం ఏంటంటే పూర్తిగా మాకు యాజమాన్యమే దీనికి కారణం. అసలు మాకు జరిగిన వెంటనే కనీసం విషయమన్నా ఎందుకు తెలియజేయడం లేదో, మాకు అర్థం కావడం లేదన్నా అని మాకు తెలియదు. మాకు కూడా కొంచెం రిలేషన్ కావడంతో ఇక్కడికి కూడా మేము రావడం జరిగింది. ఇక్కడ వీళ్ళ అనుమానం, వీళ్ళ మాటలన్నీ వింటూ ఉంటే పూర్తిగా యాజమాన్యం వారే వీళ్ళకు బాధ్యత వహించి వీళ్ళకి న్యాయం చేసి వాళ్ళను ఉన్నంత వరకు మేము వాళ్ళకి సపోర్ట్గా ఉంటాం. పోలీస్ వారికి కూడా మేము తెలియజేయడం ఏంటంటే ఇంతవరకు జరిగిన రాత్రి నుంచి సంఘటన జరిగింది, ఇంతవరకు బాధ్యులు ఎవరే కానీ యాజమాన్యం అల్ట్రాటెక్ యాజమాన్యం వారు ఒక్కరు కూడా ఇంతవరకు ఫోన్ చేయడం కానీ వీళ్ళకి కుటుంబ సభ్యులకు ఎలా ఉన్నారనే విషయాన్ని కూడా, అసలు ఆయన బ్రతుకున్నాడా లేదా అనే విషయాన్ని కూడా ఇంతవరకు సమాచారం కూడా వాళ్ళ నుంచి లేదు. ఇప్పుడు మేము వచ్చే 1 అవర్ పైన అయింది, ఇంతవరకు కూడా యాజమాన్యం వారి నుంచి ఎటువంటి స్పందన లేదు. ఫ్యామిలీకి 100% యాజమాన్యం వారు బాధ్యత వహించి వాళ్ళ ఫ్యామిలీని ఆదుకోకపోతే మేము ఎంతటి ఉద్యమానికైనా మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము ఉద్యమిస్తామని మీకు తెలియజేస్తా ఉన్నాం. డిమాండ్స్ ఏమున్నాయి?
ఇప్పుడు ఇంకా డిమాండ్స్ అనేది ఏం లేదు. వాళ్ళ భార్య పరిస్థితి ఇంకా కొంచెం అన్కాన్షియస్లో ఉంది. కొంచెం ఒక 2 అవర్స్ 3 అవర్స్ తర్వాత మేము తెలియజేస్తాం. ముందు వాళ్ళ యాజమాన్యం వారు ముందు ఇమీడియట్గా మేనేజ్మెంట్ వచ్చి ముందు మా సంప్రదింపులు జరపాలి. ఫస్ట్ ముందు దాంతో మేము ఇప్పుడు యాజమాన్యం వారి మీద కూడా కేసు పెట్టడం జరిగింది. ముందు అంతలోపలే మేము అక్కడికి కూడా ఈ బాడీని కూడా ఆల్ట్రాటెక్ తీసుకెళ్దామనే ఉద్దేశంతో ఉంటే పోలీసు వాళ్ళు కూడా మరి మేము యాజమాన్యం వారిని మేము ఇక్కడికే పిలిపిస్తామని వాళ్ళు తెలియజేయగా మేము కూడా వాళ్ళకి అందరికీ తెలియజేసి వాళ్ళకందరికి అమ్మ మీకు న్యాయం జరుగుతుందని మేము కూడా తగిన రీతిలో వాళ్ళకి చెప్పి మేము కూడా వాళ్ళని శాంతింపజేయడం జరిగింది. ఇప్పుడు వాళ్ళ కుటుంబాన్ని ఎటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ఆదుకోవాలని ఆల్ట్రాటెక్ సిమెంట్ వారిని ప్రత్యేకించి ప్రత్యక్షించి మేము వాళ్ళని కోరుతా ఉన్నాం.